హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాది మందికి జాతక పరిశీలన చేసి వారికి మార్గనిర్దేశకం చేసినటువంటి ప్రముఖ జ్యోతిష్యాగమ వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ దైవజ్ఞ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వైకుంఠ ఏకాదశి రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ ఏ పనులు చేస్తే మంచిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్. గురువుగారు, వృక్షికం రాశి వారికి ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ ఏ పనులు చేస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారు ఈరోజు చిన్నపాటి వాహన ప్రమాదాలకి, తర్వాత ఆర్థికమైనటువంటి నష్టాలకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. యాక్సిడెంట్స్ అండ్ ఫైనాన్షియల్ లాసెస్ అంటే దొంగల చేత దొంగిలింపబడ్డము, లేకపోతే మరిచిపోవడము, ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి వస్తువులను కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవడం, తర్వాత పిల్లలు ఉన్నటువంటి వారైతే పిల్లల్ని కూడా తప్పిపోయే అవకాశాలు ఉంటాయి, కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవడం, తర్వాత కుటుంబంలో కొంతమంది వ్యక్తులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి సంబంధించి నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండడం ఈరోజు చాలా మంచిది. అంటే ఇచ్చే మందులను కూడా జాగ్రత్తగా, ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా, మంచివి ఉన్నాయా అని చెక్ చేసుకొని ఇవ్వడం ఈరోజు ఈ రాశి వాళ్ళ కర్తవ్యం. ఎందుకంటే వీరికి ఈరోజు ఆమె ఇచ్చేటువంటి పనుల్లో వ్యతిరేకత కలిపేటువంటి అవకాశం. తర్వాత అష్టమ స్థితి వల్ల వీళ్ళు వాహనం నడుపుతున్నప్పుడు ఆలోచనలో ఏదో తొట్టుపాటుకు గురై పడిపోయి దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాహనాన్ని నడుపుతున్నటువంటి వారు, ఆలయానికి వెళుతూ ఇప్పుడు దేవాలయం దర్శనంకి వెళ్ళాం కానీ మాకు ఇట్లా జరిగింది, వెంకటేశ్వర దర్శనంకి వెళ్ళి వస్తుంటే కారు యాక్సిడెంట్ అయ్యి కుటుంబం జరిగిపోయిందంటే మన భద్రత మనం తీసుకోకుండా వెంకటేశ్వర మీద నెపం వేయడం చాలా తప్పు. మనం ఒక పరిమిత వేగం, అట్లాగే చక్కగా వాహనం నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించుకోవడం, అంటే వాహనం స్కూటర్ నడుపుతుంటే టూ వీలర్ ధరించడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని దృష్టి మొత్తం అనవసరంగా ఇతరత్రమైనటువంటి విషయాల మీద పెట్టకుండా డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి డ్రైవింగ్ మీదనే దృష్టి పెట్టడం ఈరోజు ఈ రాశి వారు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి, ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండడం మాత్రం ఈ రాశి వారికి ఈరోజు కుదరనే కుదరదు. ఇలా గనక వీరు చేస్తే అందుకు ఏదో కొద్దిగా ఇబ్బంది పోయే అవకాశం ఉంది. ఇలా బెదిరిస్తున్నాను కాదు, జరుగుతున్న జాతకంలో నాకు అనుభవిన అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. కాబట్టి ఈ రాశిలోని వారు విశేషంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏ పనులు చేస్తే మంచిదంట, ఎందుకంటే ఈరోజు అటువంటి దోషాలు పొంగొట్టుకోవడాని కోసంగా మృత్యుంజయ స్తోత్రాన్ని ఉదయాన్నే వినడం, అట్లాగే ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని వినడం తర్వాత అంగారకుడి యొక్క మూలమంత్రం ధరణీ గర్భసంభూతం అనేది ఒక 11 సార్లు అన్న చెప్పుకోవడం. గురుగారు, ఈ మృత్యుంజయ స్తోత్రం అనేది మనకి ఆన్లైన్లో దొరికే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది నాన్న. చక్కగా యూట్యూబ్లో కొట్టి మృత్యుంజయ స్తోత్రం అంటే చక్కగా ఈరోజు అన్నీ కొంత గూఢమైన మంత్రాలు కూడా కొన్ని పెట్టేస్తున్నారు, కొన్ని కొన్ని పనికిరాని కూడా మనకు అలా వాడకూడని కూడా పెట్టేస్తున్నారు, అలా పెట్టకూడదు. కొన్ని కొన్ని మాత్రం పరిమితిగా ఉన్నవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని శ్రవణాదని ఎక్కడే చెప్పాడు కాబట్టి వినడం ద్వారా అని తప్పకుండా మంచి జరుగుతుంది. ఇది కాకుండా విశేషంగా బిల్వాష్టోత్తర శతనామావళి అని ఉంటుంది, ఆయన పండితులు వారు హరి అచ్యుత రామశాస్త్రి గారి బిల్వాష్టోత్తరం, అది వినడం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని వినడం ద్వారా తప్పకుండా మంచి శుభాలు పొందొచ్చు. ఇది కాకుండా ఈనాడు వీరు విభూతి, ఆవు పెరుగు, నువ్వుల నూనె ఇవి తీసుకెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయించడం ద్వారా ఉదయం కాలంలో విష్ణు దర్శనం చేసి సాయంకాలంలో ప్రదోష కాలంలో ఈశ్వరాలయంలో ముందుగా అయ్యవారికి చెప్పెట్టుకొని ప్రదోష సమయంలో ఈ విధంగా అభిషేకం చేయించడం ద్వారా వారికి మంచి ఫలితాలు పొందుతారు. అంటే వైకుంఠ ఏకాదశి అంటే అందరూ విష్ణు, అదే చెప్తున్నాను. ఈరోజు ముక్కోటి దేవతలకి పండగ రోజు, ముక్కోటి దేవత కానీ కొంతమంది ఏంటంటే ముక్కోటి దేవతలకు పండగ అయిన ఇటువంటి రోజుని విచారకరం ఏంటంటే ఒక విష్ణు ఆలయంకే పరిమితం చేసేయడం, లేదా బాబా గుడి ఇప్పుడు బాబా గుడికి పరిగెత్తేయడం, ఇది కాదు. ఖచ్చితంగా అందరూ దేవతలకి ఈరోజు విశేషం, కానీ వైకుంఠ ద్వారదర్శనం, ఉత్తర ద్వారదర్శనం, మోక్షాన్ని కోరుకునేటువంటి వారికి, మంచి సద్గతులు కోరుకునే వారికి విశేషంగా వైకుంఠే కదా. కాబట్టి ఈరోజు ఆలయానికి, ఈరోజు శివాలయానికి ఎంత విలువ ఉందో వైష్ణవాలయానికి అంతే విలువ ఉంది, వైష్ణవాలయానికి ఎంత విలువ ఉందో శివాలయానికి అంతే విలువ ఉంది. కాబట్టి ఈరోజు విశేషంగా అటువంటి చేయొచ్చు. కొంతమంది అది నిలువబొట్టి ఇది అడ్డబొట్టి అని చెప్పేసి వ్యక్తీకరిస్తుంది, అది చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక ఇప్పుడు మనం అట్లా ఆలోచించి ఒక నిలువుబొట్టు ఒక అడ్డబొట్టు అనుకుంటే మధ్యలో ఆ రెండు బొట్లు కలిపితే వేరే గుర్తు వస్తుంది, అది ఏంటో మీకు తెలుసు, వారు ఎత్తుకొనిపోతారు మధ్యలో. కాబట్టి ఈ నిలువుబొట్టు అడ్డబొట్టు అనేది మనం కొట్టుకుంటుంటే మధ్యలో వారు వచ్చి మనం కొట్టుకొని ఎత్తుకొని పోతారు. కాబట్టి ఈ పీకులు అట్లద్దు.
శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని వేదమే చెప్పింది కదా, చక్కగా మన శాస్త్రమే చెప్పింది కదా. కాబట్టి శివాడు శివుడికి కేశవుడికి భేదం చూడకుండా అభేద్యంగా వారిద్దరిని ఆ భేదం లేకుండా చూసుకొని మనం వెళ్ళడం ద్వారా మంచి ఫలితం కలుగుతుంది. అంతేగాని మనం అనవసరంగా కాంట్రవర్షన్గా వెళ్ళిపోయి ఏదో శివ ఏదో విష్ణు అనుకోవడం తప్పు. ఈరోజు ఏ దేవతకి తెలియనప్పటికీ కూడా మోక్షమే లభిస్తుందని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ విశేషంగా ఈ రాశి వారికి ఇటువంటి దేవుళ్ళను కొలవడం, ఈరోజు గురు ప్రార్థనతో కూడా కొంతమందికి యోగం కలిగేది ఉంది. అంటే మనం ఇక్కడ నిడివి తక్కువ కాబట్టి అన్ని రాసులకు అన్ని ఫలితాలు మనం చెప్పుకోలేము. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే కాలర్స్ మనకు ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తుంటాం, ఏంటండి నేను ఈ గురికే కాకుండా ఇంకేమైనా వెళ్ళొచ్చా అంటే కూడా చెప్తుంటాను. అందరికీ అన్ని చెప్పాలంటే ఒక్కొక్క ఎపిసోడే మనకి దాపదాపు చాలా అయిపోతుంది, గంట పడుతుంది. అందరికీ ఏ ఏ దేవుళ్ళను కొలవచ్చు అంటే ముక్కోటి దేవతల్లో చాలామంది ఉన్నారు. ఆయా దేవతల పేర్లు చెప్తే ఇప్పుడు వీళ్ళు ఎత్తుక్కొని కన్ఫ్యూజ్ కూడా అయిపోతారు. ఇప్పుడు నేను విశ్వే దేవతలకు ఈరోజు పూజ చేసుకోండి అంటే విశ్వే దేవతలు అంటే కొంతమంది బ్రాహ్మణులకు తెలియచ్చు, కానీ ఆంధ్ర బ్రాహ్మణులు కూడా తెలియదండి, కొంతమంది బ్రాహ్మణులకు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే వైదిక కర్మలు ఆచరించే బ్రాహ్మణులకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. అట్లాగే వాజిశ్రవస దేవతలు అంటే ఎవరికి తెలియదు, అట్లాగే అశ్విని దేవతలకు చేసుకోండి అంటే ఎవరికి తెలియదు. కాబట్టి ఆయా దేవతల స్వరూప మూర్తి రూపాలు ఏవైతున్నాయో వాటిని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అశ్విని దేవతలకి ప్రతిస్వరూపంగా ఈశ్వరుణ్ణి విష్ణువుని ఇద్దరిని చెప్పారు. కాబట్టి శివ కేశవులని ఇద్దరిని పూజించడం మంచిది. అట్లాగే విశ్వే దేవతలకు నారాయణుడు చెప్పబడింది కాబట్టి శ్రీ మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామి గాను వరదరాజస్వామి గారును వేదనారాయణుడు గాను ఎట్టయినా కొలవచ్చు. కాబట్టి శ్రీ వైష్ణవాలయంలో అది విశేషం. అట్లా మనం మళ్ళీ అట్లా వెతుక్కుంటూ వెళ్తుంటే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఏ ఆలయంకి వెళ్ళినా మీకు ఫలితమే. మీరు వినాయకుడి గుడికి పోకుండా అసలు ఏమి కొట్టకుండా టెంకాయ కూడా కొట్టకుండా మీరు వెంకటేశ్వర గుడికే పోటెత్తినందువల్ల ఉపయోగం ఉండదు, అది కూడా ఉంది. అంటే వైకుంఠ ఏకాదశి విష్ణువుకే అని చెప్పేసి మీరు వినాయకుడిని అలక్ష్యం చేయకూడదు. వినాయకుడికి కూడా ఆ రోజు విశేషమే, అందరికీ విశేషమే. మీకు దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయం విశేషంగా తీసుకో. ఈ పండగ రోజు ఏ దేవుడికి విశేషమైనా కూడా ప్రధాన పూజ్యుడు మన వినాయకుడు, ఆయన చేసే దాటి. కాబట్టి వినాయకుడిని అందుకనే వైష్ణవాలయంలో వినాయకుడిని విశ్వక్సేనుడిగా పెడితే శివాలయంలో వినాయకుడిగా పెడతారు. ఏదైనప్పటికీ రూపం అదే, పూజలవే. కాబట్టి విష్ణువుని వినాయకుడిని విశ్వక్సేనుడు గాను వినాయకుడు గాను కొలవడం ద్వారా మంచి ఫలితాలు తప్పకుండా పొందొచ్చు. కాబట్టి ఈరోజు ఈ రాశివారు ఇటువంటి ఫలితాలు పొందడం ద్వారా పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా వారికి కొంత మంచి అయితే జరిగితీరుతుంది. ధన్యవాదాలు గురుగారు, చక్కటి వివరణ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, వైకుంఠ ఏకాదశి రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ పనులు చేస్తే మంచిదో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.